हाय दोस्तों, मंचनरा नेन मी वीआरजी, वेलकम टू माय चैनल नेचर विहारी। దోస్తులు, చాలా అమేజింగ్ వీడియో. ఈ వీడియో కోసమే నేను ఇంకా చాలా ప్రయత్నం చేస్తున్నా. నరసింహస్వామి టెంపుల్ అనేసి ఫైనల్లీ నాకు నరసింహస్వామి టెంపుల్ అవునా కాదా నాకు తెలియదు. అయితే అక్కడికి వెళ్ళి నేను గమనించిన, చాలా దూరం నుంచి అక్కడ గమనించాను నేను. అక్కడికి కనిపిస్తే గమనిస్తే ఇక్కడ సంథింగ్ ఈ రాయకున్న తెల్లగా ఉన్నాయి కదా మచ్చలు, ఆ రాయకున్న తెల్ల మచ్చల్ని చూసి సంథింగ్ ఇక్కడ ఏంది ఆ మచ్చలు అని నాకు అర్థం కాలేదు. అవి ఆ మచ్చలు మాత్రం ఇప్పటికీ కావు. కరెక్ట్ గమనించి చూడండి ఒకసారి. ఇది ఒక పెయింట్ ఆకారంలో ఉంది. అంటే జాజు సున్నము లాంటివి, అంటే ఒక గుడి ఉన్నప్పుడు ఆ గుడి దగ్గర ఇట్లా జాజు సున్నం లాంటివి వేరుతారన్నట్టు. మేబీ నేనైతే షూ వేసుకుని వెళ్తున్నా, ఎందుకంటే కింద పాములు ఇట్లా చాలా ఉంటాయి, సీజ్ ఎక్కువ ఉంది కాబట్టి. దోస్తు నాకు క్షమించరు, ఏమనుకోవద్దు, ఈ వీడియో మీకోసం చూపిస్తున్నాను కాబట్టి. మళ్ళీ లోపల భగవంతుడు ఏంటి ఇంకా ఉన్నారా లేదా చూస్తాను, ఎందుకంటే కొత్త ప్లేస్ నాతో ఎవరు రాలేదు, ఇక్కడ ఎవరు తెలియదంట ఈ ప్లేస్. ఒక్కడే ఉన్నాను దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి దోస్తులు. మీకోసం ఇటువంటి అడ్వెంచర్ నేను చేస్తున్నాను. ఇట్లా అట్లా పెయింటింగ్స్ని బట్టి నేను గమనించి చూసినాను. ఇక్కడికి వచ్చినట్లయితే మనం లోపలికి వే ఉంది, మెట్లు ఉన్నాయి. అయితే నన్ను దూరం నుంచి ఇక్కడ కొండంగా అబ్జర్వేషన్ చేస్తుంది పైన. అటు లాస్ట్కి చెట్టు మీద ఉంది కొండంగా కనిపిస్తుంది, అక్కడ కొండంగా నన్ను గమనిస్తుంది. మళ్ళీ ఏంటి మళ్ళీ అది తెలియట్లేదు, నన్ను చూసి కొంచెం భయంకరంగా అనిపిస్తుంది, అక్కడ చాలా భయం వేస్తుంది. లోపలికైతే వెళ్తున్నాను. అయితే ఈ వే నేను ఎట్లా గుర్తుపట్టాను అంటే, ఇంకొకటి ఇక్కడ బండరాళ్ళు ఉన్నాయి పైన, బండరాళ్ళు పగిలి ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ మళ్ళీ ఈ సున్నపు గుర్తులను చూసి ఇప్పటి కాబు కొన్ని వందల సంవత్సరాల కింద గుర్తుపట్టి ఇక్కడ ఒక వే ఉందేమో అని చూశాను. వే ఉంది, ఇంకా లోపలికి వెళ్ళలే, చూపిస్తాను రండి ఒకసారి. చూడండి దోస్తులు, మెట్లు ఉన్నాయి ఇక్కడ, మెట్లు ఇక్కడ మనకి మెట్లు కనిపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే మనకి మెట్లు కనిపిస్తుంది. ఈ మెట్ల ద్వారా పోతే మేబీ లోపల టెంపుల్ ఏమైనా ఉండొచ్చునేమో చూద్దాము. మెట్లు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే దోస్తులు, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సంథింగ్ సున్నము జాజు రుద్ది ఉన్నాయి. ఇక్కడ అన్ని బండరాళ్ళకు అన్నిటికీ రుద్ది ఉన్నాయి. అవి ఇప్పట్లో రుద్దిని అయితే కావు. అమేజింగ్ వీడియో స్కిప్ చేయకుండా దోస్తులు చూడండి. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, కొండంగల కోతలు అయితే ఉన్నాయి. ఏం జరగవద్దని నేను కోరుకుంటున్నా, మీరు కోరుకుని దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దోస్తులు సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. చూడండి దోస్తులు ఇటువంటి అమేజింగ్ ఉంది. ఇవి ఇప్పటి కాలంలో రుద్దిని అయితే కావు. ఇది బండ కింద ఉంది కాబట్టి ఎక్కువగా వాన పడలే కాబట్టి పోలేదు, బయట వాన పడ్డారు కాబట్టి వెళ్ళిపోయినాయి. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా పంతులు వచ్చి పూజ కూడా చేస్తురా. సో లోపల ఏముంది ఫస్ట్ చూద్దాం. లోపల మన ఎవరు మన
పాండవుల గుహలు ఉన్నాయి కదా దోస్తులు, పాండవుల గుహలు ఉన్నట్టుగా లోపల కట్టడాలు కనిపిస్తున్నాయి కొన్ని. వావ్, నాకు తెలిసి ప్లేస్ కనుక్కోలేదు ఆ ఎవరు. సో చూడండి, బాబా దోస్తులు, అమేజింగ్ దోస్తులు, బా మైండ్ బ్లోయింగ్ దోస్తులు. ఇంత హైట్లోకి వస్తే అసలు నరసింహస్వామి టెంపుల్లా ఇంకేమైనా ఉందా కూడా నాకు అర్థం కావచ్చు. అమేజింగ్, చాలా అద్భుతమైన వీడియో. అసలు పందిరి ఇంత లోపలికి, పందిరి ఎట్లా అసలు గ్రేట్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. దోస్తులు ఇది మళ్ళీ ఇది దేవుడి గుడి అని నా కామెంట్లో పెట్టండి, లేకపోతే దేవుడికి గుడికి వెళ్ళే ముందు వేసిన ఎంట్రీయా నాకు తెలియట్లేదు. కొంచెం ఇంకా ముందుకెళ్దాం, చాలా అమేజింగ్ ఉంది, సూపర్. అసలు ఇక్కడ బంగారం కోసం నిధి కోసం తవ్వినట్టు గుర్తులు ఉన్నాయి. ఇంకా లోపల వే ఉండేమో చూసేసి వద్దాం. పదండి దోస్తులు, ఇప్పటికైతే నాకు దొరికినాయి అమేజింగ్ అద్భుతమైన క్లిప్స్ దొరికినాయి. ఇంకా చూపిస్తా దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంటకు మొత్తం గట్టి కొట్టుకుని మీ నేను మీ విఆర్జీ అండ్ దోస్తులు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి దోస్తులు. చూడండి కంటిన్యూ అని స్కిప్ చేయకండి దోస్తులు, చాలా చాలా అమేజింగ్ ఉంది. మనం వచ్చిన దారి చూడండి, మెల్లగా చూపిస్తాను మీకు. అందులోకి వెళ్ళి వచ్చాము, చాలా జంగల్. ఇక్కడ రావడానికి కనీసం గంటన్నర గంట సేపు పట్టింది, 1 కిలోమీటర్ అట్లుంది. అంటే అంత దోలార్కుట వచ్చిన ఈ వే నాకు దొరికింది. ఒకసారి చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. చాలా చాలా అయితే బాగుంది. చాలా కష్టంగా ఉంది, ఇంకెంత దూరం పోవాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈ వే అనేది నాకు దొరకట్లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కట్టడాలు కొన్ని కనిపిస్తున్నాయి, ఏదో మెట్ల లేక పేర్చినట్టున్నాయి. ఈ సొరకలు ఏముందో నాకు తెలవట్లేదు, మరి ఈ సొరక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తలేదు. బట్ ఈ వే నుంచి మనం ఇట్లా వెళ్తున్నాం. కొన్ని ఇక్కడ దొంగలు తవ్విన ప్లేసెస్ ఉన్నాయి కనిపిస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్దాం, ఒక అట్టే సహాయం పక్క ఉండాలి. వావ్, బాబ్రే, దోస్తులు మైండ్ బ్లోయింగ్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూపిస్తా. ఇక్కడ ఒక పెద్ద గుహ టైపు ఓపెన్ ప్లేస్ ఉంది. మనం టెంపుల్కి వెళ్ళాలంటే పైన కనిపిస్తుందా, పైన అక్కడికి వెళ్ళాలి మనం. ఫస్ట్ అయితే మనం ఇటు పక్క వెళ్ళి చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. Thank you.
ప్రే ఆహా బా 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 స్కిప్ చేయకుండా ఊరి వాన వచ్చిన ఒక చినుకు కూడా రాదు. ఇప్పుడు మలినం ఏంటంటే గబ్బిలాల మలినం అయిపోయింది, వాటి గబ్బిలాల పెంట మొత్తం అయింది అన్నట్టు. ఇక్కడ ఇక్కడ చూస్తే మనం గమనించినట్లయితే చూస్తే ఇక్కడ కూలిపోయిన ఒక ఇల్లు ఉంది. గమనించినట్టు చూస్తే కూలిపోయిన ఒక ఇల్లు ఉంది, ప్లస్ దేవస్థానం కూడా అనుకుంటా. అది ఇల్లు అనుకోవచ్చు, దేవస్థానం కూడా అనుకోవచ్చు మనం. నాకైతే మస్త్ భయం అవుతుంది, ఒక్కడినే వచ్చినాను కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరు. చాలా చాలా అమేజింగ్ ఉంది, ప్లస్ భయంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన వీడియో దగ్గర దగ్గర ఒక గంట సేపు, గంట రెండు గంటల సేపు నేను తిరుగుతా, కానీ ఇది నాకు దొరకలేదు ఈ ప్లేసు. చూసారా, మీరు చూసినట్లయితే ఇది ఒక కూలిపోయింది అండ్ తవ్వడం కూడా జరిగింది ఇక్కడ సంథింగ్. ఇటువంటి ప్లేసెస్ ఇక్కడ ఒకప్పుడు మానవులు ఉండేవాళ్ళు అన్నట్టు, మన మనుషులు, మన రాచకొండ ప్రభు రాజ్యం ఉన్నప్పుడు సంథింగ్ ఏమో తెలియదు. మరి ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే, రాళ్ళు కూలిపోయి ఉన్నాయి. ఈ లోపలికైతే ఏమి లేదు, లోపలికి మీకు కనిపిస్తుంది అక్కడ మీకు లైటింగ్ లేదు అనుకుంటా, బట్ అలా సింపుల్ ఏం లేదు. అక్కడ కనిపిస్తుందా లోపలికి డెడ్ ఏంది, అక్కడ ఏమి లేదు. అటు పోవడం మనకు ప్రమాదకరం, చాలా చాలా ప్రమాదకరం. వారు ఇక్కడ నివసించేటప్పుడు చాలా చాలా యూజ్ ఉన్నట్టున్నాయి పాత్రలు. ఇక్కడ చూసినట్లయితే రోలు ఉంది, ఇక్కడ రోలు ఇట్లా చాలా చాలా ప్రత్యేకంగా ఉన్న ప్లేస్ ఇవి. ఇవి మాత్రం స్కిప్ చేయకండి, కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ, ఎందుకంటే మీకు చూపిస్తున్నాను కాబట్టి. స్కిప్ చేస్తే దోస్తులు మీరు చాలా చాలా మిస్ అవుతారు. ఒకసారి చూడండి ఇక్కడ, ఒక్కసారి చూడండి గృహ. అతి పెద్ద బండరాయి అన్నట్టు, అతిపెద్ద బండరాయి ఇది. అతిపెద్ద బండరాల రెండు బండరాల మధ్యన, అతిపెద్ద రెండు బండరాల మధ్యన నివాసం ఉన్నవారు అప్పుడు. ఇట్లనే ఈ బండరాయికి ఆనుకొని లోపలికి వెళ్ళి చూద్దాం. అసలైన నరసింహస్వామి టెంపుల్ అంట, పైన ఏముండో తెలియదు దోస్తులు. ఒక్కరిని వెళ్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తు. వెళ్దాం పదండి ఒకసారి చూద్దాం. మనం వచ్చిన వే ఇటు ఇట్లకెళ్ళి వచ్చినాం, పైకి వెళ్తున్నాం. వావ్ దోస్తులు, ఇప్పుడు పైకి వెళ్దాం. ఏం జరుగుతుందో నాకు తెలియదు, భయం భయంకరంగా ఉంది. చూద్దాం పైకి వెళ్దాం. దోస్తులు ఎక్కడానికి రావట్లే, చాలా ఘోరంగా ఉంది. చాలా చాలా ఘోరంగా ఉంది, మిస్ చేయకుండా చూడండి. చూసారా దోస్తులు, ఇక్కడేమో కట్టినట్టు రాళ్ళతో కట్టి పేర్చినట్టు ఉన్నాయి సంథింగ్. మరి ఇక్కడ బా 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 బాబ్రే సెట్ బా. దోస్తులు అమేజింగ్ వీడియో, ఇక్కడ తవ్వకాలు జరిగినాయి. ఎదవలు తవ్వి అంత నాశనం పట్టించినారు, కానీ అపురూపంగా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ప్రతి ఒక్కటి చాలా చాలా అపురూపంగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ,
రాతికి చెక్కబడి ప్లస్ ఇక్కడ మళ్ళీ ఈ దేవుడు విష్ణుమూర్తి సంథింగ్ రెండు శంకు చక్రాలు ఉన్నాయి చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళి. పక్కన మైండ్ బ్లోయింగ్ దోస్లు ఇక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేస్తున్నట్టుగా మళ్ళీ ఏందో నాకు తెలియట్లేదు. సూపర్ ఉంది చూడండి ఒకసారి. హనుమాన్ చూపిస్తాను నేను ఒకసారి చూడండి. హనుమాన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ బొట్టు పెట్టి ఉంది. అంటే ఎవరో పెద్ద మనుషులు వచ్చేసి పూజ చేసి పోతున్నట్టున్నారు కానీ చాలామందికి అయితే ప్లేస్ తెలియదు. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా సంథింగ్ ఏదైనా విగ్రహం ఉండే పోయింది. శంకుచక్రాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ దేవుడి పేరు ఏం పేరో నాకు తెలియదు. శంకుచక్రాలు అయితే ఉన్నాయి. దేవుడి పేరు ఏం నాకు తెలియదు. శంకుచక్రాలు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. చెప్పాను కదా దోస్తులు ఇక్కడ కొంతమంది ఇక్కడ తపస్సు చేస్తుంటారు మళ్ళీ ఏంటి పూజ చేస్తుందో తెలియదు. వాళ్ళ విగ్రహాలు అయితే అక్కడ రాకుండా లాస్ట్ దాకా. సో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరో నైవేద్యం ఇప్పుడు ఇందాకనే పూజ చేసిపోయినట్టున్నారు మనకన్నా ముందు అలా పొద్దున్న వచ్చేసి. బట్ ఏందో తెలియదు చూడండి ఎవరు మళ్ళీ ఎవరు వచ్చారో ఈ ఊరు వాళ్ళు. మరి వీరెవరో నాకైతే తెలియట్లేదు. మీకు గనక తెలుసుంటే వీటి పేరు కామెంట్లో పెట్టండి దోస్తు. చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడ రావాల్సిన కోరుతున్నాను ప్రతి ఒక్కరు. చూడండి అక్కడ రాకుండా నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే దోస్తులు ఇంత కష్టపడుతున్నా ఇంత అడ్వెంచర్ చేస్తున్న అడ్వెంచర్ వీడియో ప్లీజ్ ఇక్కడ అయితే తవ్వినారు ఏమైనా నిదిగితే వెళ్తారేమో తవ్వినారు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దోస్తులు. అసలేంది నరసింహస్వామి టెంపుల్ లోపల అసలు లోపల నరసింహస్వామి ఉన్నాడా లేదా చూద్దాం. నరసింహస్వామి కూడా ఎత్తుకపోయారా చూసేసి ఒకసారి వద్దాం. మొత్తం చిమ్మల సీకెట్ ఉంది చూద్దాం పడండి. మొత్తం చిమ్మన చీకటి ఉందబ్బా. అసలు లోపల ఏముంది ఎవరో తవ్వారు నిధి కోసం చాలా లోపలికి తవ్వినారు. మళ్ళీ ఏంటి ఇది ఎందుకు తవ్వినారు ఏమి అర్థం కాకుంది.
చెప్పాను కదా దోస్తులు, ఎంత వీలైతే అంత తొందరగా వెళ్తే బెటర్ ఇక్కడికి వెళ్ళి. నేను చూపించిన కారికి అయితే నేను చూపించాను, ఇంకా పైన కూడా గుడి పైన కూడా తవ్వినారు, అంతా గబ్బు గబ్బు చేసిర్రు అంతా. ఇట్లా ఎవరు పట్టించుకోకపోక ఇటువంటి అమేజింగ్ అప్పటి శిలలు ఇవన్నీ ఏమవుతున్నాయంటే దుండగుళ్ళ చేతుల ధ్వంసం అయిపోతున్నాయి. కాబట్టి దోస్తులు ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి, మీరు కూడా వచ్చి చూడండి. చూసిపోతుంటే కూడా వాళ్ళు భయపడి వెనకడుగు వేస్తారు. ఇది ఎప్పుడు తవ్వినారో తెలియదు. ఓకే దోస్తులు, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు సపోర్టింగ్ నాకు ఎప్పటికీ ఉండాలి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. మరి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మేము వీవార్జీ ఎప్పటికీ మీ ముందు ఉంటారు, మీ సపోర్టింగ్ ఉన్నంత కాలం. ఓకే దోస్తులు, ప్లీజ్ షేర్ చేయండి.